വെൽക്കം ടു മീ സീനു ദ ട്രാവലർ. గౌహతి పట్టణంలో ఉన్నటువంటి కామాఖ్యదేవిని దర్శించుకున్న తర్వాత ఈరోజు మనం చూస్తున్నాం గౌహతి పట్టణంలో యొక్క రోప్వే. ఇది రోప్వే యొక్క ప్రవేశద్వారము. ఈ రోప్వేను గౌహతి మున్సిపాలిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇది ప్రవేశద్వారం నుంచి లోపలి వెళ్ళేటువంటి ఒక దారి. ఇది బుకింగ్ కౌంటర్. ప్రతి ఒక్కరు కూడా అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 2 గంటల సమయం కేటాయించబడుతుంది. బ్రహ్మపుత్ర పైన ఇటువైపు నుంచి అటువైపు వరకు ఈ రోప్వేలో ప్రయాణించవచ్చు. ముందుగా టికెట్ తీసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత విమానంతా కూడా చెక్ చేసి లోపల పంపిస్తారు. ఇది రోప్వే సంబంధించిన మిషనరీ. ఇది రోప్వే బాక్స్. ఇది చక్కటి పటిష్టమైనటువంటి ఒక బాక్స్ ఏర్పాటు చేయబడింది. ప్రతిసారి ఒక 20 మంది వరకు కూడా ప్రయాణిస్తుంటారు. ఇప్పుడే రోప్వే సిద్ధపరిచారు, బయలుదేరింది. ఇది బ్రహ్మపుత్ర యొక్క ఒక భాగం నుంచి ఇంకో భాగం వైపు అంచువైపు వెళ్తుంది. మీరు గమనించండి, చక్కటి పచ్చయినటువంటి ఒక చెట్లు. ఆ విధంగా బ్రహ్మపుత్ర అది కూడా మీరు చూసుకోవచ్చు. బ్రహ్మపుత్ర అది చాలా విశాలమైనటువంటి ఒక ప్రవాహంతో ప్రవహిస్తుంటుంది. చూడడానికి కొత్త లోపల కొంతసేపు భయం కనిపిస్తుంది మనకు, కానీ తర్వాత మనం దాన్ని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ మధ్యలో ఉన్న స్తంభాలు, ఆ స్తంభాల నుంచి ఆ రోప్స్ అటు ఇటువైపు కట్టబడ్డాయి. ఈ మధ్యలో మీకు కనిపిస్తుంది ఉమానంద టెంపుల్, కానీ ఉమానంద టెంపుల్ దగ్గర స్టాప్ లేదు. డైరెక్ట్గా బ్రహ్మపుత్రాది యొక్క ఇటువైపు నుండి అటువైపు వైపు ప్రవేశిస్తుంది. ఉమానంద టెంపుల్ ఏమో బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంది, కాబట్టి దానికి తప్పనిసరిగా మనము బోట్లో పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వర్షాలు బాగా అయిపోయాయి కాబట్టి ఉమానంద టెంపుల్ కూడా కనెక్టివిటీ బంద్ అయిందని చెప్పారు. ఇది రోప్వే యొక్క ఈ వైపు చివరి భాగము. ఇటువైపు కూడా ఒకవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది. మీరు దీన్ని చూసి ఆనందించి సంతోషించి కీప్ ఫార్వర్డ్ అండ్ షేర్ లైక్ ఇట్.